హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఉపయోగపడుతుంది, కాని వాళ్ళకి, చేసుకోబోయే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామా? టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ గంటను మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఆల్ అనే బెల్ గంటని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకే ఓకే అండి. ఏంటి అంటే, వీడియో వచ్చేసి చాలామందికి తెలియని డౌటు, కొంతమందికి తెలుసు అనుకుంటారు కానీ అది తెలియని విషయం అని అనుకుంటుంటాము. ఏంటంటే, ఒక భర్త తన భార్యని మెచ్చుకోకుండా, తన భార్య ఏ విధంగా ఉందని చెప్పకుండా వేరే అంటే వేరే ఆడవాళ్ళను మెచ్చుకోవడం, పొగడడం ఎందుకు చేస్తాడు అనేది చాలామందికి డౌట్గా ఉంటుందండి. అఫ్కోర్స్ భార్యలకు కూడా కొంచెం డౌట్గానే ఉంటుంది. నా భర్త నన్ను మెచ్చుకోకుండా పరాయి వాళ్ళని చూసినప్పుడు, అబ్బా వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారని చెప్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి, అసలు తన దగ్గర ఉంది ఏంటి, నా దగ్గర లేనిదేంటి అన్నట్టు ఆలోచిస్తుంటారు లేడీస్ కూడా. అయితే ఏంటంటే, ఇక్కడ వచ్చింది, నేను మ్యాటర్ చెప్తాను తొందరగా. ఏం లేదండి, భార్య భర్త అన్నప్పుడు వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత భర్తకి భార్య మీద ఎలాంటి అంటే, ఓకే నాకు పెళ్ళైపోయింది, ఇది నా సొంతం అంతే, ఇక వేరే ఎటు ఉండదు కదా, ఇది నా సొంతం అన్నట్టు ఉండిపోతారు. అలా ఉండిపోవడం వల్ల వాళ్ళు అలా అలా రోజులు గడుస్తూ ఉండడం వల్ల, భార్య ఇప్పుడు చూడండి, సపోజ్ వచ్చేసి ఒక ఐటెం రెడీ చేసింది, ఒక కర్రీ చేసింది, ఏదో ఒకటి చేసింది, అలా చేసినప్పుడు డైరెక్ట్గా తను టీవీ చూస్తూ ఉండు కూర్చొని ఉంటాడు, తెచ్చి డైరెక్ట్ అన్నం పెడుతూ ఉంటే తింటాడు, అది బాగుంది అని కూడా చెప్పాడు. అలా అలా వాళ్ళ మధ్యలో అలా జరుగుతుంటుంది. తను ఏ విధంగా ఊహించుకుంటుందంటే, ఓకే ఈయన నన్ను ఏ విధంగా పట్టించుకోడు, ఏం చెప్పాడు అన్న విధంగా ఊహించుకుంటారు. అయితే ఆ సిచ్యువేషన్లో ఏంటంటే, అప్పుడప్పుడు ఏదైనా చిన్న గొడవ వస్తుంది, ఏదో ఒక మాట పెరిగి ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్నప్పుడు ఆ వ్యక్తిలో, అంటే ఇప్పుడు భర్త ఏదైనా అంటుంటాడు కదా అన్నప్పుడు, తను అనే మాటల్లో మంచిని వదిలేసి ఒక్క దగ్గర ఏదైనా చిన్న పాయింట్ చెడుగా వచ్చింది అనుకోండి, భార్యలు ఆ పాయింట్ను పడతారు. అదే భార్యలు అదే విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, సపోజ్ మంచి మాటలు చెప్తూ ఉంటారు, తన గురించి ఏదో ఒకటి చెప్తుండగా ఒక్క చిన్న మాట బ్యాడ్గా వచ్చడం, ఏదో ఒక తప్పు పట్టే విషయం వచ్చింది అనుకోండి, అదే తప్పు పట్టిన విషయాన్ని పట్టుకొని దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరగడానికి ఆ చిన్న ఒక్క పాయింట్ అనేది మళ్ళీ మధ్య అట్లా పెంచుతుంది. అదే వేరే పరాయి వ్యక్తి అయితే తనతో మాట్లాడినంతసేపు, అదే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మెయిన్గా వచ్చేసి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళు ఏం చెప్పినా నో అనకుండా, ఏం కా అంటే వాళ్ళు చెప్పిన దానికి ఎస్ మంచిది, అవును నువ్వు చెప్పినట్టే వింటాం అన్నట్టు వాళ్ళకు పాజిటివ్గా ఉంటుంటారు. వాళ్ళు ఆ విధంగా ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువగా అటు అట్రాక్ట్ అయ్యి వాళ్ళ దిక్కు చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే ఎక్కువ మంది మైండ్లో అలా ఉంటుంది. మన ఇంట్లో అంటే అంటారు కదండి, ఎంతైనా పొరుగింటి కూరనే బాగుంటుంది అన్నట్టు. కాబట్టి ఇంట్లో వాళ్ళ భార్యని పోడకుండా వేరే పరాయి వాళ్ళని పోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ చిన్న చిన్న పాయింట్ల దగ్గరనే వస్తుందండి. అర్థమైందా అండి? వీడియో వచ్చేసి ఇంతే, చిన్న పాయింట్ మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ఓకే, ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దీని నుంచి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, భార్య తప్పులు చేసినా, ఏదైనా మాట్లాడే సందర్భంలో తప్పుగా మాట్లాడినా, దాన్ని ఆ తప్పును తీసుకోకుండా అన్ని పాజిటివ్గా తీసుకోవడం వల్ల మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా భర్తలో కూడా ఆ చిన్న తప్పును అనేది చూడకుండా అన్నీ కరెక్ట్గా పాజిటివ్గా తీసుకొని హ్యాపీగా ఉంటే పక్క వాళ్ళతో కాకుండా మీది మీరే ఎంతో హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇంతే అండి. వీడియో మిగిస్తున్నాను. మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.